తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్పుడే ట్రబుల్స్ మొదలైపోయాయి. కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణలోని నిర్లక్ష్యం, అధికార పార్టీ నాయకుల అండదండలతో నాసిరకంగా నిర్మాణం, ఇవన్నీ వెరసి పేదల ఇళ్లకు చిల్లులు పడ్డాయి. కొద్దిపాటి వర్షానికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైకప్పు నుంచి వర్షపు నీరు వరదలా కారుతోంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి పంచాయతీ కేశపట్నం గ్రామంలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికే స్లాబ్కి రంధ్రాలు పడి ఇల్లు వర్షపు నీరుతో నిండిపోతోంది. తమ ఇళ్ల పరిస్థితి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. గట్టి వర్షం కూడా కాదు, వర్షం ఇలాగ వస్తుంది. అది గట్టి వర్షం అయితే ఇంకెలా ఉంటుంది, లోపల ఉంటామా బయట ఉంటామా మాకే తెలియట్లేదు. ఇచ్చి నెల కూడా కాదు పూర్తి బాగున్నాయి. అది ముసురు బాగా ముసురు అయితే ఏం పోయింది.